ఇది వారా ఇషట వారా ఇది నేను ఇది కుట్టించి సంవత్సరం అయింది. ఆయన ఎప్పుడు ఇచ్చారు రంగు? నా షర్ట్ రంగు వేసుకున్నాడేమో నాకు తెలీదు. అంటే నేను ఇది సంవత్సరం అయింది కుట్టించి, ఆ వారాహీనాలు ఎందుకు వచ్చి ఆ 3 నెలలు అయితే నా షర్టు రంగు చూసి వేసుకున్నాడేమో అడుగు. ఆయన వెళ్తావా నువ్వు ఆయన టూర్కి వెళ్తావా? టూర్కి వెళ్తావా లేదో ఇప్పుడు వెళ్తావా? వెళ్ళినప్పుడు అడుగు ఏంటంటే రాంబాబు గారు షర్టు కలర్ మీరు వారాహి మీద వేశారు ఇది ఏంటని నేను అడుగు. నాకు తెలియదు, నేను గుర్తించలా. నాకు చాలా రంగుల షర్ట్లు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, అంటే అంత డీప్గా నేను వెళ్ళాలంటే నా R&R సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. కొన్ని ఇళ్లకు ఇవన్నీ మాట నిజమవుతుంది, నిజమే అయ్యుండొచ్చేమో. ఏదైనా ఇంపౌండ్ అసలు రూల్ ఏంటంటే, యాక్ట్ రూలు, మీరు నీళ్లు దానిలో నింపే ముందు మునిగిపోయిన ప్రతి సెంట్కి ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తేనే మీరు నింపండి అని ఉంది. అది నింపే లోపల అందరికీ న్యాయం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లు తేడాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ వారసత్వాలు తేడాలు ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు కొన్ని పెండింగ్స్ ఉండి ఉండొచ్చు అక్కడక్కడక్కడ, అడన్నింటినీ కూడా విల్ సెట్ రైట్ ఇన్ ఏ డ్యూ ప్రాసెస్. సరే, అవన్నీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఇంతవరకు మన మార్గాన్ని భర్త మాట్లాడతాడు. అని నేను అంటున్నాను, దట్ ఇస్ మై అభియోగం. సో అంటే నీకు ఒక మాట చెప్తాను, దట్ ఇస్ నాట్ ది పాలిటిక్స్. దట్ ఇస్ నాట్ ది పాలిటిక్స్. పాలిటిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్ ఇస్ మై ఒపీనియన్. ఏంటంటే ఆయన పాలిటిక్స్ పని రాడు కదా, ఆయన గురించి ఎందుకు మాట్లాడటం అంటే పనికిరాడు అని చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా ఆయన ఆకారం ఉన్న పిచ్చి వాళ్ళకి. వీఆర్ నాట్ వర్రీయింగ్. వై యూ ఫీల్ లైక్ దట్? ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ వర్రీయింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ నాట్ వర్రీయింగ్ అబౌట్ చంద్రబాబు, ఐఎమ్ నాట్ వర్రీయింగ్ అబౌట్ ఎనీబడి. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. డోంట్ థింక్ అదర్వైజ్, డోంట్ మిస్అండర్స్టాండింగ్ మై ఫేస్. ఐఎమ్ నాట్ వర్రీయింగ్. చెమట వస్తుంది, ఇదే రాట్లా. వై యూ కన్ఫ్యూజ్? ఆస్క్ మీ. అంటే వాట్ డూ యూ మీన్? అంటే వాట్ డూ యూ మీన్? వాట్ డూ యూ మీన్? వాట్ డూ యూ మీన్? అంటే అతను మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకపోతే మేము ధైర్యవంతులవి, ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకపోతే ఆయన గురించి భయపడిన. ఒక విషయం చెప్తున్నాను సార్, అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు కూడా మర్యాద కూడా, నేను ఒక లెవెల్ కన్నా ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడటం నాకు కాన్షియస్ ఒప్పుకోదు. ఒక తప్పు చేస్తున్నప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయాలు ఉన్నప్పుడు మాకు లేదా? 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు 151 మంది ఎమ్మెల్యేలు? ఓ 4 5 స్పోక్స్ పర్సన్స్ మేము మాట్లాడతాం. అతను చెప్పు చూపితే నోరు మూసి కూర్చోవాలి, చెప్పండి ప్లీజ్. చెప్పు చూపితే కరెక్టే అని చెప్తారా మీరు? లేదా ఎవరైనా ఒకరు చెప్తారా ఇక్కడ మొత్తంలో? ఇక్కడే కాదు, బయట చూస్తున్న వాళ్ళు కూడా చెప్తారా? చెప్పు చూపిస్తే మేము కాము కూర్చుంటే ఏంటండి? మీరు చెప్పు చూపిస్తే కూడా మాట్లాడలేదు అంటే ఏం చెప్పాలి? ప్రతి మాటకి అతను ఒక సినిమా నటుడు, అతను ఒక పార్టీకి నాయకుడు, అధ్యక్షుడు. ఆయన వచ్చి వారాహికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పకపోతే తప్పు అవుతుంది రాజకీయాలని మా అభిప్రాయం. రైట్ అవుతుందని మీరు అనుకుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. మేమేమి ఆయన వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం తప్ప రానప్పుడు ఏమైనా మాట్లాడుతున్నామా? వచ్చి ఏమంటాడు మా మీద? ఏదేదో బూతులు మాట్లాడుతున్నాడు, దానికి సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు? మాకేడరేమనుకుంటారు? వాళ్ళకి ఎడరేమనుకుంటారు? దీస్ అ పాలిటిక్స్, వీ హ్యావ్ టు సే ఆన్సర్. అట వదిలేసి ఊరుకుంటామేంటి? వారాహి మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఎడాపడా వాగ్దానాలు ఇచ్చారు, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చదంటే చూస్తూ ఊరుకోవాలి. మేము చెప్పాలి కదా, మేము 98% వాగ్దానాలు నిరూపించామని, అది మీరు రాయాలి కదా. సో మీ ఒపీనియన్ నేను ఒప్పుకోవట్లా, కరెక్టా కాదా ప్రజలు తెలుస్తారు. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం మాది. సో పవన్ కళ్యాణ్ గారుకి మేము రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అతను ఏదో అద్వితీయమైన గొప్ప నాయకుడు అని ఎవరిని అనుకుంటే పొరపాటు. మేము ఎవరికైనా రెస్పాండ్ అవుతాం, మమ్మల్ని దూషించినప్పుడు, మమ్మల్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది.